ప్రభుత్వమే. విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు జగిత్యాల పట్టణంలో ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతున్నది. ఇలా ఏదైతే నిధులు నీళ్లు నియమకాలను ఒక సెంటిమెంట్ అధికారంలోకి వచ్చిన యొక్క కేసీఆర్ ఇలా యొక్క రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కష్టపట్టించే విధంగా యొక్క రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వచ్చిన 8 సంవత్సరాల నుంచి 3,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ ఏదైతే ఉన్నదో ఇలా బకాయిలు ఉన్నటువంటి కారణంగా అనేకమైనటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇలా స్కాలర్షిప్ స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా అనేకమైనటువంటి కాలేజీలలో ఇలా సర్టిఫికెట్ల కోసం పోయినటువంటి ఏడల విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇలా అధికారంలోకి వచ్చేటువంటి వెంటనే విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తా అని చెప్పినటువంటి యొక్క కేసీఆర్ గారు ఇలా విద్యా వ్యవస్థను గాలి కొలేసి ఇలా పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 3,800 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి సందర్భంగా మేము డిమాండ్ చేసి ఇక్కడ ప్రభుత్వ దిశ దానం చేయడం జరుగుతూ ఉన్నది. ఇలా లేని ఏడల రాబోయేటువంటి రోజులలో ఏబీవీపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి మీ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాటం చేస్తాను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. స్టూడెంట్